ఒక్క జగన్ ను ఎదుర్కొనేందుకు తోడేళ్లని ఏకమయ్యాయన్నారు సీఎం జగన్. చంద్రబాబు, దత్తపుత్రుడు, జాతీయ పార్టీ, పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ అన్ని కలిసి వస్తున్నాయని అన్నారు. వారితో యుద్ధానికి సిద్ధమా అంటూ ప్రజలను కోరారు సీఎం జగన్. అటువైపున చూస్తే ఒక చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు, వీరికి తోడొక జాతీయ బీజేపీ అనే పార్టీ, పరోక్షంగా మరో కాంగ్రెస్ పార్టీ, ఇంతమంది తోడేళ్లు ఏకమయ్యారు కేవలం ఒకే ఒక జగన్ను ఎదుర్కొనేదానికి, ఒకే ఒక మీ అన్నను, మీ బిడ్డను, మీ తమ్ముడిని ఎదుర్కొనేందుకు. వీరందరినీ కూడా అడ్డుకునేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. కార్యకర్తలంతా కాలర్ ఎగరేసుకుని చెప్పుకునేలా నాయకుడు ఉండాలన్నారు సీఎం జగన్. విలువలు, విశ్వసనీయత ఉండాలని అన్నారు. కానీ కుర్చీ ఎక్కేందుకు ఏ గడ్డైనా తినే నాయకులు మనకు కావాలని ప్రశ్నించారు. రాజకీయాలలో ఉన్నప్పుడు నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అని అంటే, ప్రతి కార్యకర్త కూడా అదిగో మా నాయకుడు, తానే మా నాయకుడు అని కాలర్ ఎగరేసుకొని అదిగో మా నాయకుడు అని చెప్పే విధంగా నాయకుడు ఉండాలి. విలువలు ఉండాలి, విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఉండాలి. కానీ ఈరోజు మోసం చేయడానికి, కుర్చీ ఎక్కడానికి, ఏ గడ్డైనా సరే తినడానికి సిద్ధం అని అంటా ఉన్న ఇలాంటి అధ్వానమైన పాలకులు ఈ రాష్ట్రానికి కావాలా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. చంద్రబాబు చరిత్ర చూస్తే ఏమున్నది గర్వకారణమని ప్రశ్నించారు సీఎం జగన్. ప్రజలకు ఏం మంచి చేశారని మళ్ళీ వస్తున్నారని నిలదీశారు ఆయన. బాబు చరిత్ర చూస్తే ఏముంది గర్వకారణం? బాబు పార్టీ కార్యకర్తలు చెప్పుకునేందుకు ఏమున్నది గర్వకారణం? బాబు కూటమి చరిత్ర చూస్తే ఏమున్నది గర్వకారణము? అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం మంచి చేశారని మన ముందుకు మళ్ళీ వీళ్ళంతా కూడా వస్తూ ఉన్నారు. వీళ్ళ వల్ల రాష్ట్రానికి ఏం మంచి జరుగుతుంది అన్నది అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను.